हेलो गाइस वेलकम बैक टू अदर वीडियो। सो गाइस वीडियो स्टार्ट చేసే ముందు ఈ రోజు వీడియోలో చెప్పబోయే యాప్ ఏదైతే యాప్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మినిట్ కి 20 రూపాయస్ అయితే గెయిన్ చేసుకోవడం కంపల్సరీ అయితే జరుగుతుందన్నమాట। సో ఇక్కడ ఈ యొక్క యాప్ అనేది ఏ విధంగా యూస్ చేయాలి మొత్తం ప్రాసెస్ అయితే చెప్తాను, బట్ ఈ యొక్క యాప్ గురించి ఒక మెయిన్ పాయింట్ అయితే చెప్పాలి। సో ఒక మెయిన్ పాయింట్ అనేది మనకు వీడియో ఎండింగ్ లో గాని లేకపోతే ఇంకా వీడియో మధ్యలో అయినా సరే చెప్తానన్నమాట। సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ యొక్క యాప్ అనేది అయితే యూస్ అవుతుంది, లేకపోతే ఇంకా మీకు ఈ యాప్ అనేది అయితే యూస్ అవ్వదు, నాది అయితే బాధ్యత అన్నమాట। అది ఎందుకంటే చెప్పాలి కాబట్టి అయితే చెప్పాను, మళ్ళీ అడుగుతారు కదా భయ్యా నువ్వు చెప్పాలి కదా ఈ యొక్క యాప్ అనేది ఇట్లాంటిది అని చెప్పేసి। సో మీకు అందుకే ముందే చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి, ఓకేనా? సో మనం లైక్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం। సో హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యాప్ లింక్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఉందన్నమాట, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే ఓపెన్ అయితే జరుగుతుంది అనమాట। ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అక్కడ చూసుకోవచ్చు ప్లీజ్ ఎంటర్ అయ్యే నిక్ నేమ్ ఉంది కదా, అక్కడైతే మీ యొక్క నిక్ నేమ్ అయితే ఇవ్వండి అనమాట। సో నేనైతే నిక్ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది। సో నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ సెండర్ యువర్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి। మీకు మొబైల్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ కనెక్ట్ అయిన నెంబర్ అయితే ఇవ్వాలి, ఓకేనా? సో నేను ఇప్పుడు నేనైతే నెంబర్ అయితే ఇచ్చేసి చూపిస్తాను అనమాట మీకు। సో గైస్ నేనైతే నెంబర్ అయితే ఇచ్చేసిన, నెంబర్ ఇచ్చేసిన తర్వాత గెట్ ది కోడ్ ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి। ఆటోమేటిక్గా మనకు ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట, ఒక కోడ్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి। సో మీకు అయితే ఇప్పుడు కోడ్ అయితే ఎంటర్ చేసి అయితే చూపిస్తాను। సో గైస్ చూసారా నాకైతే కోడ్ అయితే వచ్చిందనమాట, సో నా ఒక కోడ్ని అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది। సో చూడండి ఇప్పుడు, సో నేనైతే కోడ్ అయితే ఎంటర్ చేశాను, కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకి ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ మనైతే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమాట। సో నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అంటుందన్నమాట, సో అక్కడ కూడా మనం ఏంటంటే కనుక ఇంకొకసారి మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలి। సో గైస్ నేనైతే పాస్వర్డ్ కూడా అయితే ఇచ్చేస్తాను అనమాట, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా సైన్ అప్ ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ అయితే మనం అయితే సైన్ అప్ అవుతాం అనమాట। సో చూడండి ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను, సో చూసారు గైస్ యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట। సో గైస్ ఇప్పుడు యొక్క యాప్ నుంచి మన మనీ అనేది ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి। నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే చెప్పాను కదా ఒక యాప్ గురించి మీకు ఒక మెయిన్ పాయింట్ అనేది చెప్పాలని చెప్పేసి। సో గైస్ ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక ఒక యాప్ నుంచి మనం మనీ అనేది ఓన్లీ 1 డేలో 20 రూపీస్ మాత్రమే గెయిన్ చేసుకోగలం। నెక్స్ట్ వచ్చేసి విత్డ్రా అనేది మనకైతే 500 రూపీస్ అయితే చేయగలం అనమాట, అంటే మనకు వచ్చేసి ఏంటంటే కనుక డైలీ మనం 20 రూపీస్ అయితే గెయిన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే కనుక 500 రూపీస్ అయితే అప్పుడు మాత్రం మనైతే విత్డ్రా అయితే చేయగలం। సో ఒక విత్డ్రా ప్రాసెస్ అనేది కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట। సో ఇప్పుడు వచ్చేసి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు అయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది చెప్తాను। సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి। సో గైస్ ఇక్కడ చూసుకోండి మనకు వచ్చేసి హోమ్ పక్కన మనకి ADV ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి। దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి 10 వీడియోస్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట। సో ఇక వీడియోస్ అనేది మనం జస్ట్ అయితే చూడవసరం లేదు, ఓన్లీ క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేచ్చు అనమాట। వచ్చేసిన తర్వాత ఒక్కొక్క దానికి మనకి చూసుకోవచ్చు ఇక్కడ 2 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట। సో ఈ విధంగా మనకైతే 10 వీడియోస్ అయితే ఓపెన్ చేయాలి డైలీ మనకి ఏంటంటే కనుక ఇది ఓన్లీ ఒక 1 మినిట్ టైం అనమాట, అంటే మనం 1 మినిట్లో అయితే చేసేయగలం అని చెప్పేసి అయితే నేనైతే అంటున్నాను। సో మీరు ఎంత టైం అయితే తీసుకుంటారో అంత టైం అయితే తీసుకొని మీరైతే ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డైలీ 20 రూపీస్ అయితే రావడం జరుగుతుంది। అలాగే మనకి 500 రూపీస్ ఎప్పుడైతే కనుక మనం కంప్లీట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకైతే విత్డ్రా అయితే ఇవ్వడం జరుగుతుంది। సో చూడండి గైస్ ఇప్పుడు మనం అయితే అడ్వర్టైజింగ్ అనేది ఓపెన్ అయితే చేద్దాం అనమాట। సో చూడండి ఇక్కడ స్టార్ట్ ఇమీడియట్లీ ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి। దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అయితే లోడింగ్ అయితే అవుతుంది, లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, యూట్యూబ్లోకి అయితే వెళ్తుంది అనమాట। సో యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ మన అయితే బ్యాక్ వస్తే చాలు అనమాట, అంతే ఓకే గైస్ జస్ట్ బ్యాక్ వస్తే చాలు అనమాట। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి స్టార్ట్ ఇమీడియట్లీ ఉంది కదా, దాని అయితే మళ్ళీ ప్రెస్ చేయండి, సెకండ్ వన్ది ఆటోమేటిక్గా అయితే మళ్ళీ ఇంకొక దాంట్లోకి అయితే వెళ్దాం జరుగుతుంది అనమాట। మీకైతే టెలిగ్రామ్ అంటే కనుక టెలిగ్రామ్లోకి అయితే వెళ్తుంది, టెలిగ్రామ్ లేకపోతే కనుక ఆటోమేటిక్గా ఆ టాస్క్ అయితే మీరు కంప్లీట్ చేయని అవసరం లేదనమాట। సో నేనైతే టెలిగ్రామ్ ఉంది కాబట్టి టెలిగ్రామ్లోకి అయితే వెళ్తున్నాను। సో చూడండి అయితే నేనైతే టెలిగ్రామ్లోకి అయితే వచ్చానమాట, ఇక్కడైతే జాయిన్ అవ్వమని అడుగుతుంది, జాయిన్ అయితే అవ్వండి। జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకి అయితే వచ్చానమాట, బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ చూసుకోండి ఈ లెర్నింగ్ అడ్వర్టైజింగ్ కనుక దాని అయితే ప్రెస్ చేయండి। దాన్ని ప్రెస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మన రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే సరే దాంట్లోకి అయితే తీసుకెళ్తుంది, లేకపోతే కనుక ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది। ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు జస్ట్ మీరు ఏం చేయనవసరం లేదు, లింక్ కనుక మీరు ప్రెస్ చేసి దానికి చూపించిన ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక మీరైతే బ్యాక్ అయితే వచ్చేయండి, ఓకే గైస్? బ్యాక్ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఈ విధంగా ఈ యొక్క 10 టాస్క్ అయితే మీరు అయితే చేయాలన్నమాట। సో నేను ఇప్పుడైతే 3 అయితే కంప్లీట్ చేశాను, మీకు 10 అయితే చేసి చూపిస్తాను అనమాట। సో గైస్ నేను అన్నీ కూడా అయితే ఓపెన్ చేసేసాను అనమాట, ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఏం చేయని అవసరం లేదు, మీరు ఏం చేస్తారంటే కనుక బయటకు వచ్చేసి మళ్ళీ దాంట్లోకి అయితే వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు అయితే మనీ అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది। సో మీకు ఇప్పుడైతే చూపిస్తే చూడండి, రిఫ్రెష్ అయితే చేయండి,
రిఫ్రెష్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఎక్కడైతే కనుక మనీ యాడ్ అవుతుందంటే కనుక ఇక్కడ మనకి మై అని ఉంది కదా అక్కడైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎక్కితే ఇక్కడ చూపిస్తా చూడండి. సో చూసారుగా గైస్ మనకైతే 20 రూపీస్ అయితే యాడ్ అవడం జరిగింది. ఇక్కడైతే ఈ విధంగా అయితే యాడ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మనకి విత్డ్రా అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి విత్డ్రా మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ అవర్ యూజర్ అంటే మనకి యూజర్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఏదైతే కనుక బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి యువర్ బ్యాంక్ అంటే మీ యొక్క బ్యాంక్ నేమ్ అనేది, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి క్యాష్ అవుట్ అనేది 2-3 అవర్స్ లోనే మనకైతే విత్డ్రా అయితే జరగడం జరుగుతుంది అనమాట. సో క్యాప్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో మీకు కనుక యూజ్ అయితే కనుక డెఫినెట్గా అయితే యూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వైట్ ఓకే గైస్, ఓన్లీ జస్ట్ ఇన్వైట్కి అయితే మీకు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అయితే చెప్పాను కదా ఇందాల, అంటే ఓన్లీ మనకి ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే కనుక 3 రూపీస్ అనమాట. అంటే 1 మంత్ కనుక మనం ఇన్వైట్ చేసిన ఫ్రెండ్ కనుక దీన్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక 50 మెంబర్స్ వరకు కనుక మీ యొక్క ఇన్వైట్ నుంచి కనుక జాయిన్ అయితే మీకైతే 300 అయితే జరగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 100 మెంబర్స్ వస్తే కనుక 500 మీకైతే ఆల్రెడీ ముందే ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపించాను కదా. సో ఈ విధంగా అయితే ఒక యాప్ అనేది అయితే యూస్ఫుల్గా అయితే ఉంది. సో మీ అందరూ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నీకు యాప్ ముఖ్యంగా చెప్పడానికి ఏంటంటే కనుక మనకి డైలీ 20 రూపీస్ అనేది వస్తే మంత్లీ ఒక 500 అయితే వస్తున్నాయి కాబట్టి సో ఒక యాప్ అనేది మనకి చాలా సింపుల్గా అయితే యూజ్ అవుతుంది కాబట్టి అంటే మనం ఓన్లీ 1 మినిట్ మాత్రమే దీంట్లో టైం అనేది స్పెండ్ చేస్తున్నాం కాబట్టి సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ యాప్ అనేది చేయడం జరిగింది. సో ఇది గైస్ ఒక వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా వస్తే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్లో మీకు యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ అన్న సరే వీడియో డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట, అక్కడి నుంచి అయితే మీరు అయితే జాయిన్ అవ్వండి. లేకపోతే కనుక వీడియో డిస్క్రిప్షన్లో మనకు కాల్ ఇన్ఫో అడుగుతుంది అనమాట, అక్కడ నుంచి మీరు నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.